శ్రీకాకుళం మున్సిపల్ కార్మికులకు రావాల్సిన బకాయి వేతనాలు హెల్త్ అలవెన్స్లు పిఎఫ్ఈఎస్ఐ వేతనాలు వెంటనే కార్మికుల ఖాతాలో జమ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు శ్రీకాకుళం మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ గారికి 2021 సెప్టెంబర్ 27న యూనియన్ ప్రతినిధులు సమస్యలన్నీ వివరించగా 10 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా నేటికి పరిష్కరించలేదని విమర్శించారు। నవంబర్ 22న హెచ్ఓకి యూనియన్ ప్రతినిధులు ప్రత్యక్షంగా కలిసి సమస్యలు వివరించగా పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పడం జరిగిందని ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలేదని విమర్శించారు। కార్మికుల సమస్యలు పరిష్కారం పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ రోజు ధర్నా నిర్వహించవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు। 2019 ఆగస్టులో 15 రోజులు సెప్టెంబర్లో 30 రోజులకు సంబంధించి 9000 రూపాయలు హెల్త్ అలవెన్స్ కార్మికులకు నేటికి చెల్లించలేదని అన్నారు। మృతి చెందిన కార్మికులు రిటైర్మెంట్ అయిన కార్మికుల కుటుంబాల నుండి ఉద్యోగాలలో నేటికి భర్తీ చేయలేదని అన్నారు। వెళ్ళి కలిసి మీటింగ్ చేసిన తర్వాత కాలయాపనం జరుగుతుందా తప్ప మా సమస్యలకు పరిష్కారం కావడం లేదు। మా కమిషనర్ గారు కాండిడ్ కార్మికులది హెల్త్ అలవెన్స్ 9000 రూపాయలు ఉండిపోయిందని అలాగే పిఎఫ్ఈఎస్ఐ ఆ డబ్బులు కూడా మా ఖాతాలో జమ చేయమని చెప్పాము అది చేయలేదు। కాండిడ్ కార్మికులు చనిపోయారు, చనిపోయిన కార్మికుల కుటుంబం కావదుకుని ఉద్యోగం లేమని చెప్పి గత 2 సంవత్సరాలు బట్టి కాలం తిరిగిన ఇంతవరకు కమిషనర్ గారు నేను అధికారులు పట్టించుకోవడం లేదు। సెక్షన్ హెడ్ అని చెప్పడం తప్ప సెక్షన్ హెడ్ ఉన్నప్పుడు తర్వాత మా పనులు కూడా చేయాలి। సెక్షన్ హెడ్ తో కూడా మీటింగ్లు పెట్టినా సెక్షన్ హెడ్ ఏ పని చేయకంట మాతో గొడ్డి చాకలు చేయించడం మాత్రం తెలుసు, మా ఫీల్డ్ మీదకి వచ్చి అలరపెట్టడం తెలుసు, కానీ మా సమస్యలు మాత్రం పరిష్కారం చేయడం మాత్రం తెలియదు ఈ అధికారులకి। ఇది తక్షణం కాదు, మా డిమాండ్లు కానీ పరిష్కారం కాకపోయినాడు మాత్రం లోకల్ సభ్యులు కూడా మేము వెళ్తామని ఈ కమిషనర్ కానీ ఉన్న అధికారులకు మేము ఇతరులకు తెలియపరుస్తున్నాము। పిఎఫ్ కానీ హెల్త్ ఎలిమెంట్స్ కానీ కాండి వరకు చనిపోయిన కార్మికులు ఉద్యోగాలు ఇవ్వడం కానీ 60 సంవత్సరాలు రిటైర్మెంట్ చేసిన కార్మికులకి ఒక నెల జీతం బకే ఉండిపోయింది, ఆ జీతాలు కానీ అలాగే బఫే టీంకి కూడా కాండ్రోళ్ళు కలుపుతామని చెప్పారు, ఇంత కలపలేదు। ఈ విషయాల మీద మేము అనేక సమస్యలపై పడి ఈరోజు ఒక పిఎఫ్ఈఎస్ లేపడం వల్ల ఒక కార్మికుడు చనిపోతే ఈఎస్ఐ తోలు మట్టి ఖర్చు డబ్బులు కూడా మాకు దక్కలేదు, అలాగే పిఎఫ్ కూడా ఈ యొక్క ఇచ్చిన మట్టి ఖర్చు డబ్బులు కూడా మాకు దక్కలేదు। ఇక్కడ కూడా మన అసిస్టెంట్ కమిషనర్ గారు మన కార్మికుడు చనిపోతానని చెప్తే దాని పరిచయం ఖర్చు డబ్బులకి లెటర్ పెడితే ఆ బిల్ ఆపారు, ఇక్కడ దేనికి ఆపారు మాకు అర్థం అవడం లేదు, ఏమంటే డెట్ కావాలి లేగ్రేట్ కావాలంట యాక్చువల్ ఒక కార్మిక చనిపోతే వాళ్ళు ఇంటికి వచ్చి అధికారులు కలిపి డబ్బులు ఇవ్వాలి, దాని పరిచయం ఖర్చు డబ్బులు ఇవ్వాలి, కనీసం చనిపోతే అధికారులు రావడం కూడా కార్మికుల తాలూకా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సెప్టెంబర్ 27వ తేదీన కమిషనర్ గారికి యూనియన్ ప్రతినిధులు వివరించడం జరిగిన సమస్యలు, అలాగే నవంబర్ 22వ తేదీన ఎంహెచ్ఓ గారికి కూడా మొత్తం రాతపూర్వకంగానే సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది। 2019 ఆగస్టులో 15 రోజులు అలాగే సెప్టెంబర్లో 30 రోజులకు సంబంధించి మొత్తం 9000 రూపాయలు హెల్త్ అలవెన్స్ బకాయిలు చెల్లించలేదు, నేటికి కూడా ఇంచుమించు 10 రోజుల్లో చెల్లిస్తామని చెప్పి ఇప్పటికి 2 నెలలు కావస్తుంది। అలాగే ఈరోజు కార్మికులకు సంబంధించి సుమారు 9 నెలలకు సంబంధించి పిఎఫ్ఈఎస్ఐ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేయలేదు, ఈఎస్ఐ డబ్బులు జమ చేయకపోవడం వల్ల చనిపోయిన కార్మికులకి దహన సంస్కారాలకు ఈఎస్ఐ నుండి రావాల్సిన డబ్బులు రావట్లేదు, కార్మిక కుటుంబ సభ్యులు కూడా వైద్య సౌకర్యాన్ని కూడా నోచుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది। అలాగే శ్రీకాకుళం నగరం పెరుగుతున్న నేపథ్యంలో పెరుగుతున్న పట్టణ అవసరాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచి పనిభారం తగ్గించాలనో దాని మీద కూడా ఎటువంటి స్పందన లేదు। అలాగే మృతి చెందిన కార్మికుల కుటుంబాల్లోనే అలాగే రిటైర్మెంట్ అయిన కార్మిక కుటుంబాలకి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా ఆ రకంగా చేయట్లేదు। ఆమ్దర్వాల్ మున్సిపాలిటీలో మృతి చెందిన కార్మికుల కుటుంబాల్లో ఉద్యోగాలు ఆప్కాస్ ద్వారానే వేయడం జరిగింది, ఇక్కడ ఎందుకు వేయట్లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం। ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని ఎంహెచ్ఓ గారు కానీ కార్మికులతో పనిచేయించుకోవడం తప్ప కార్మికుల తాలూకు సమస్యలు పరిష్కారం చేయడంలో ఎటువంటి శ్రద్ధ చూపించట్లేదు, అధికార తాలూకు నిర్లక్ష్య వైఖరి నిరసనగానే ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది। ఎప్పటికైనా సరే అధికారులు వెంటనే సమస్యలు పరిష్కారం చేయకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని అధికారులు